అక్కడ బాబు ఫోటో ఉంటుంది, ఈ బాబు జరగదు తీసిన ఒక మంచి ఫలితాలను అక్కడ సాధించటం జరిగింది. దాదాపు 34 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 22 నియోజకవర్గాల్లో అక్కడ గెలుపొందటమే కాకుండా జనరల్ నియోజకవర్గంలో కూడా గెలిచినటువంటి సీట్లో అత్యధిక మెజారిటీ రావటానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది. సో దాన్ని ఇప్పుడు పంజాబ్ ఎలక్షన్ల తర్వాత కర్ణాటకలోను తెలంగాణలోను అమలు చేయడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఈ 31 నియోజకవర్గాలు 19 ఎస్సీ 12 ఎస్టీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఇప్పటికే ఈ 31 నియోజకవర్గాల్లో దాదాపు నేను 4 సార్లు, ఇది 4వ పర్యాయం ఇక్కడికి ఈ నియోజకవర్గ నాయకులతోటి చర్చించడం. సో ప్రధానంగా లాస్ట్ టైం ఇక్కడే మహబూబాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అన్ని వ్యవస్థ సంస్థాగత నిర్మాణం, తర్వాత ఓటర్ మ్యాపింగ్, తర్వాత వాళ్ళందరికీ శిక్షణలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్, ఈ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాల యొక్క అమలును సమీక్షించుకోవటానికి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి ఈరోజు మళ్ళీ నేను మహబూబాబాద్ నాయకులతోటి, డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గాల నాయకులతోటి కూర్చోవాలని ఇక్కడికి రావటం జరిగింది.